Hi friends, welcome to Crazy Recipes. Nenu Madhurini. Ivala manam summer lo oka special mango recipe chuddamandi. Adu entante maamudikai pachadi mukkalu. Ee maamudikai pachadi mukkalki emem ingredients kavalo ela prepare cheskovali ippudu manam chusedamu. First manam em cheyalante maamudikai kunna paina unna chekkanta teesesesi neat ga kadigeskovalandi. Kadukunnaka ila chinna chinna mukkalu ga cut cheseskovali. Peel teesaake mukkalu cut cheskunte మనకి ఈ మామిడికాయ పచ్చడి ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి. అలానే 4 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు, 1 చిటికెడు మెంతిపిండి, 1 స్పూన్ ఆవపిండి, 1 చిటికెడు పసుపు, పోపులోకి పోపు దినుసులండి, పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, ఇంగువ, అలానే ఎండు మిరపకాయలు ఇవన్నీ తీసేసుకోండి. అలానే 4 స్పూన్ల ఆయిల్ పోపు వేసుకోవడానికి. ఇవి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఇది ఈ మామిడికాయ పచ్చడి ముక్కల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫాస్ట్ గా నేర్చేసుకుందాము. ఫస్ట్ అన్నగా తరిగి పెట్టుకున్నాం కదండి మామిడికాయ ముక్కల్ని, అవి ఈ బౌల్ లోకి యాడ్ చేసేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పచ్చడి ముక్కలు. మనం ఎప్పుడైనా మామిడికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అయ్యి. అలానే దీంట్లోకి ముందుగా తీసుకున్న 2 స్పూన్స్ ఉప్పు, 4 స్పూన్స్ కారం. ఈ మామిడికాయ పచ్చడి ముక్కలు కొంచెం స్పైసీగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి. నేను కొంచెం స్పైస్ ఎక్కువ వాడుతున్నాను. మీకు నచ్చకపోతే మీరు 1 స్పూన్ కారం తగ్గించుకోవచ్చు, అప్పుడు మీరు సాల్ట్ కూడా తగ్గించుకోండి. 4 స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాం కదా, అలానే చిటికెడు మెంతిపిండి, అలానే 1 స్పూన్ ఆవపిండి, అలానే చిటికెడు పసుపు ఇవన్నీ యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ మామిడికాయ పచ్చడి ముక్కల్లోకి ఈ స్పైసెస్ అన్ని యాడ్ అయ్యేలాగా నీట్ గా కలిపేసుకుందామండి. ఎందుకంటే మామిడికాయలో మనకి కొంచెం మాయిశ్చర్ ఉంటుంది, ఆ మాయిశ్చర్ తోనే ఈ కారాలు ఉప్పులు అన్ని మనకి కలిసిపోతాయి. వీటిని నీట్ గా కలిపేసి చూసుకుందాం, కారం పట్టేలాగా, ఉప్పు కారాలు అన్ని పట్టేలాగా. మనకి మామిడికాయ పచ్చడి ముక్కల్లోకి ఉప్పు, కారం, మెంతిపిండి, ఆవపిండి మసాలాలన్నీ బాగా పట్టేశాయండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుందాము. దానిలోకి 4 to 5 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందామండి. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, ఎందుకంటే పచ్చడి ముక్కలు కాబట్టి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయ్యాక మనకి ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, అలానే ఎండు మిరపకాయలు వీటన్నిటిని కూడా యాడ్ చేసేద్దాము. ఇవి ఇప్పుడు 1-2 మినిట్స్ మనకి లైట్ గా ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేద్దామండి. మనకి పోపు అంతా వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు వేసేసుకుందాము. మనకి తాలింపు అంతా నీట్ గా వేగిపోయిందండి. ఇప్పుడు దీని మొత్తాన్ని మనం పచ్చడి ముక్కల్లో వేసేసి కలిపేసుకుందాము. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఈ సమ్మర్ లో. ఈ మామిడికాయ పచ్చడి ముక్కల్ని వేసేసుకొని వేడివేడి వడియాలు కనుక వేసుకొని తింటే అన్నంలో పెట్టుకొని సూపర్ అంటే సూపర్ ఉంటాయి. ఇప్పుడు తాలింపు అద్దట్ని పచ్చడి ముక్కల్లోకి కలిపేసేసుకుందాం. చూసారా మనకి ఎంత ఈజీగా ఎంత ఫాస్ట్ గా అయిపోయిందో. దీన్ని బిగినర్స్ బ్యాచులర్స్ కూడా ట్రై చేయొచ్చండి. మీరందరూ కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా మీ అందరికి కూడా బాగా నచ్చింది. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకుందాం. మనకి టేస్టీ టేస్టీ మామిడికాయ పచ్చడి ముక్కలు రెడీ అయిపోయినాయండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, నచ్చుతాయి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా వీడియోస్ అన్నింటినీ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేశాక పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి, దాన్ని కనుక యాక్టివేట్ చేస్తే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీకు అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై బై.